హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా జనవరి 11 విడుదలైన చిత్రం వినయ విధేయరామ. అయితే ఈ సినిమాకి మాత్రం మొదటి షో నుండే మిక్సిడ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను బాగానే రాబట్టింది. ఇక సంక్రాంతి మూమెంట్ కావడంతో గడిచిన వారం రోజుల్లో రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే రాబట్టాడు. కానీ ఇక్కడే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, టాక్ ఎలా ఉన్నా సరే వసూలు మాత్రం ఓ రేంజ్లో రామ్ చరణ్ రాబట్టేశాడు అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. టాక్తో సంబంధం లేకుండా 60 కోట్లకు పైగా షేర్ రాబట్టడమే ఒక ఎత్తు అయితే, ఈ చిత్రానికి చాలా ప్రాంతాలలో మిక్స్డ్ టాక్ వచ్చింది, కొన్ని ఏరియాలలో యావరేజ్ టాక్ వచ్చింది. అయినా సరే బ్లాక్ బాస్టర్ సినిమాల యొక్క రికార్డులను కూడా దాటి వసూలు రాబట్టడం రామ్ చరణ్కే చెల్లింది అంటున్నారు విశ్లేషకులు. ఇక ఉత్తరాంధ్రకు వచ్చినట్లయితే వినయ విధేయరామ 8.4 crores షేర్ను రాబట్టినట్లుగా తెలుస్తుంది. అయితే అదే ఉత్తరాంధ్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాకు మాత్రం ఫుల్ రన్లో 8.2 crores షేర్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక మహేష్ బాబు నటించిన భరతను నేను సీడెడ్లో ఫుల్ రన్లో 9.90 crores షేర్ను రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇక అక్కడ కేవలం 10 రోజుల్లోనే వినయ విధేయరామ 10 crores పైగా షేర్ను రాబట్టింది. దీన్ని బట్టి రామ్ చరణ్ సినిమా టాక్తో సంబంధం లేకుండా బ్లాక్ బాస్టర్ సినిమాలకే ఓ రేంజ్లో ఎసరు పెట్టింది అనేసి చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.